இல்லைண்ணா இப்படி வச்சுருந்த அண்ணா கொஞ்சம் மிளகாத்தாக்கண்ணா సార్ 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 ఒకసారి చూడండి సార్ మానే లేవట్లేదు ఏమైంది అసలు సార్ గొడవైంది సార్ కొట్టేసేసారు అన్నయ్యని లేవట్లేదు సార్ చూడండి లాబీ వర్క్ పెట్టండి డాక్టర్ గారిని పిలుస్తాను సార్ 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 ఎమర్జెన్సీ కేసు వచ్చింది సార్ చాలా సీరియస్గా ఉంది తొందరగా రండి పేషెంట్ దగ్గర పెట్టావు అబ్జర్వేషన్ రూమ్లో పెట్టింది సార్ సార్ మాట సార్ సార్ మా అన్నయ్య చూడండి సార్ లేవట్లేదు అసలు చాలా కంగారుగా ఉన్నారు చూడండి సార్ పేషెంట్ పేరు చెప్తూ సార్ వేణు సార్ పేషెంట్ పేరు ఎంత 22 సంవత్సరాలు సార్ సుబ్బు వి లాస్ట్ ది పేషెంట్ సార్ ఎలా ఉంది సార్ పేషెంట్ బతికిచ్చలేపోయాండి సార్ అలా అనకండి సార్ చూడండి సార్ ఏదో ఒకటి ట్రై చేయండి సార్ అయినంత వరకు మేము ట్రై చేసామండి కానీ బతికిచ్చలేపోయాండి అయితే తీసుకెళ్ళిపోవచ్చు సార్ మా అన్నని ఇది ఒక మెడికల్ లీగల్ కేసు అండి మీరు అలా తీసుకెళ్ళలేరు సో ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్కి కాల్ చేస్తాను వాళ్ళు కానీ చెప్తే మీరు తీసుకెళ్ళిపోవచ్చు హలో హలో ఎవరండి నేను డాక్టర్ అనురాగ్ మాట్లాడుతున్నానండి డాక్టర్ అనురాగ్ ఇక్కడ మెడికల్ లీగల్ కేసు అయిందండి పేషెంట్ డెత్ అయిపోయింది సో మీకు ఇన్ఫార్మ్ చేయడానికి ఫోన్ చేశామండి ఓకే డెత్ అయిందా సర్లేండి బాడీ అలాగే ఉంచండి మీరేం ముట్టుకోవద్దు నేను పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తా హలో ఇన్స్పెక్టర్ గారు నేను ఇక్కడ కేజీహెచ్ నుంచి చీఫ్ మెడికల్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను మా హాస్పిటల్లో ఒక ఎమ్మెల్సీ డెత్ అయిందండి మీరు వచ్చి రిక్వైర్డ్ ఇన్వెస్టిగేషన్ అది చేస్తే సరిపోతుంది పేషెంట్ బయట గొడవపడ్డాడండి దాని తర్వాత వచ్చి ఇంకా ఎమర్జెన్సీకి తీసుకెళ్ళాం కానీ పేషెంట్ తగ్గించారు అన్నీ వేసి సరైన అవునండి ఏమండి మా ఇంకా అన్ని స్టెరిలైజ్గా ఉన్నాయి ఎప్పుడు అలా ఉన్నా అలాగే ఉన్నాయి ఏం ముట్టుకోలేదు నేను ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చాను
ఏమిరా చందు, తీసుకున్నావా డీటెయిల్స్? క్రైమ్ సీన్ ఎక్కడో తెలుసా? పద చూపి. అరే చందు, బాడీని ఆటాప్సీకి పంపించు. సరిగ్గా తెలియదు కానీ వాళ్ళ గ్యాంగ్లో కథలు ఉంటాడు సార్, ఇప్పుడు భయపడుతూ ఉంటాడు. అతను ఏం చెప్పినా వాళ్ళ గ్యాంగ్ లీడర్ అన్నీ నమ్ముతాడు సార్. వాడు ఎక్కడ దొరుకుతాడు నాకు? సార్ వాడికి ఒక బడ్డీ కొట్టుంది సార్, ఇప్పుడు అక్కడే కనపడతాడు నాకు. ఎక్కడ? ఇది మన కలెక్టర్ ఆఫీస్ ఉంది కదా సార్, దాని కొంచెం ముందుకెళ్ళి రైట్ తిరిగితే అక్కడ ఉంటాడు సార్. మీకు ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తాం. సార్ ఎందుకైనా మంచిది, వీడి మీద కన్నేసి ఉంచరా. పక్క సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, రండి. ఇంటి వచ్చి కనిపించండి. కూర్చోండి. సార్ మటర్ అనుకుంటున్నాం. ఏంటండి మీకు అన్ని మటర్లే వస్తాయా? మటర్లు ఉన్నంత కిక్ వెరికేట్లు ఉన్నాయి సార్. ఓకే ఓకే, చెప్పండి ఏంటి కేసు. ఇవ్వండి సార్ ఇంట్లో రిక్విజిషన్ ఫామ్, ఫామ్ 80, పంచనామా, ఇంక్వెస్ట్ ఫామ్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ సెక్షన్ 323 అనుకున్నాం, బట్ క్రైమ్ సీన్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేశాక ఇట్ ఈస్ ఆల్టర్ టు 302 డెడ్ బై 334. ఓకే, అటాప్సీ చేస్తాం, అయిన తర్వాత మీకు ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తాం. ఓకే. హైట్ 170 రాసుకోండి. ఎక్స్టర్నల్ జస్ట్ చూసారా? చూడండి సార్, ఈ మైనర్ కండిషన్స్కి, మైనర్ ఇంజరీస్కి డెత్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? ఈ కంటిన్యూన్స్ అవి అంత ఫెటల్గా అయితే లేవు, బట్ దానికి ఒక ఫార్ములా ఉంది. ఎంత కంటిన్యూన్కి ఎంత బ్లడ్ లాస్ అయిందనే ఒక ఫార్ములా ఉంటుంది, అది నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అకార్డింగ్ టు దట్ ఫార్ములా అది మనం ఎంత ఫ్యాటల్ అనేది డిసైడ్ చేస్తాం. మరి ఏదైనా అదర్ సస్పిషన్ ఏమైనా ఉందా సార్? విజరా పెడదాం, ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపి సంథింగ్ ఈజ్ ఎల్స్ దేర్ ఇన్ దిస్ కేస్ చూద్దాం. లెట్ సీ ఫర్ ద ఫైనల్ రిపోర్ట్. ఓకే సార్. ఓకే విజరా ప్యాక్ చేయండి, తర్వాత చూద్దాం. ఓకే. ఏరా లోకి అంటే నువ్వేనా? ఎవట్రా నువ్వు? మర్డర్ చేసే వాడికి ఫ్యాన్స్ ఉంటారేంట్రా? పోలీస్ కూర్చోరా. ఎక్కడికి వెళ్తాలే, కూర్చో. ఏంటి సార్? ట్రా మొన్న మధ్యన ఉన్న కొట్టి చంపేసా ఉంటా కదా. నేను కొట్టడం ఏంటి సార్? మర్యాదగా మేము చెప్పింది చేసామనుకో బాగుంటుంది, లేదా అన్ని కేసులు నిమేదేసి లోపల వేస్తా. ఏం చెప్పాలి సార్? ఇప్పుడు మేము ఓన్లీ ఫోన్ చేసి రమ్మని చెప్పు. హలో అన్న. అన్న ఎప్పుడు మీట్ అయ్యే ప్లేస్కి వచ్చే అన్న. సార్ అర్జెంటుగా రా అన్న. ఉంటానన్న. అది కాదన్న, నేను ఒకరిని కొట్టాం కదా, అది చనిపోయాడంట. ఇప్పుడు పోలీసులు అందరూ మన కోసం ఎదుగుతున్నారు. నన్ను కాడెక్కండి, సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోదాం.
నీ మీద నమ్మకం లేదారా నాకు? పాట మార్చవా చమకీల అంగిలేసి ఓ వదినే చాపు లేకుండెట్టుడే చమకీల అంగిలేసి ఓ వదినే చాపు లేకుండెట్టుడే ఓ వదినే ఇది పోలీస్ స్టేషన్. అయితే ఏంటి సార్ ఏం చేశాం సార్? మేము అసలు ఎందుకు రెస్ట్ చేశారు చెప్పండి సార్. please proceed with today's business. Your Honor, you are case number SC-12/2023, State versus the accused. Yes, prosecute, you may proceed with the case. Your Honor, on the date of 7th February 2023, వేణు అనే ఒక వ్యక్తి హత్య జరిగింది. ఆ హత్యలో అతన్ని విషం పెట్టి చంపినట్టు మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ ఎవిడెన్సెస్ని కాసేపట్లో మీ ముందు ప్రవేశపెడతాము. ఎవిడెన్సెస్ని పరిశీలించి అక్యూస్డ్ వైపు తగిన శిక్ష తీసుకోమని కోర్టు మేము ప్రార్థిస్తున్నాం. డిఫెన్స్ కౌన్సిల్, మీరు ఈ వారంతో ఏకీకరిస్తున్నారా? నో యూర్ ఆనర్, అడిగిన అలిగేషన్స్ ప్రొసీడింగ్ దట్ వే. మిస్టర్ సిద్ధార్త్, you are here now in the court's presence and are alleged to be poisoned a man called Veno. How do you plead? Your Honor, I plead not guilty. Are you on produce, Andy? So, officer, my name and designation, Andy? My name is Motilal, Circle Inspector, Two-Tone Police Station. Okay. During the course of this investigation, my findings, Andy? Actually, Veno and Vikti barki velli alcohol kandim chesaka, baitiki vastundaga, Loki, దీపక్ అండ్ బూరి అనే ముగ్గురు వ్యక్తులు వేణుపై దాడి చేశారు. దాడి చేయడం వల్ల అప్పుడు అతనికి కొన్ని గాయాలయ్యాయి.
గాయాలవడంతో అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా వేరు మరణించాడు. అప్పుడు నాకు సీఎంఓ కాల్ చేశారు. సీఎంఓ కాల్ చేసిన అనంతరం మేము అక్కడికి వెళ్ళి మొత్తం ఎగ్జామిన్ చేసి ఇన్వెస్టిగేట్ చేశాం. చేశాక బాడీని టేక్ ఓవర్ చేసుకొని పంచనామా ఫార్మేటీ అవన్నీ తీసుకున్నాం. తీసుకున్నాక బాడీని అటాప్సీ వాళ్ళకి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేశాం. హ్యాండ్ ఓవర్ చేశాక మేము మళ్ళీ మా క్రైమ్ సీన్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేశాం. అక్కడ మాకు కొన్ని ఎవిడెన్సెస్ దొరికాయి, అవన్నీ కలెక్ట్ చేసుకున్నాం. తర్వాత అటాప్సీ వాళ్ళు కాల్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్, కాల్ చేశారు రిపోర్ట్స్ వచ్చాయి. గుడ్ మార్నింగ్, కూర్చోండి. మీరు అనుకున్నట్టు ఆ వ్యక్తి మరణానికి కారణం ఆ కొట్లాడు కాదు, అతను కొకైన్ ఓవర్డోస్ వల్ల చనిపోయాడు. సో ఆ ఇన్సిడెంట్ అయిన రోజు ఏమైనా కొకైన్ తీసుకున్నాడేమో చూడండి, ఆ పాయింట్లో ఇన్వెస్టిగేట్ చేయండి. సారీ సార్, చెప్పండి. మొన్న 7th ఫెబ్ ఒక గడవ అయింది సార్, వాడు చనిపోయాడు. వాడు ఎక్కడ తాగాడో చూడండి సార్. సీసీ కెమెరా పనిచేస్తుందా? పనిచేస్తుంది సార్. ఫుటేజ్ చూపించు. ఇతను ఎక్కడ ఉన్నాడు? బయట ఉన్నాడు సార్. పిల్లాడిని ఇందులో ఉంది. నువ్వేనా? నేనే సార్. ఇక్కడేం కలుపుతున్నావు? అంటే టేస్టింగ్ సాల్ట్ కలుపుతున్నాను సార్. ఏంట్రా, టేస్టింగ్ సాల్ట్ కలిపితే ఒక మనిషి చచ్చిపోతాడా? అదేంటో కూడా తెలియదు సార్. ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్ తాగే దాంట్లో కలపమన్నాడు సార్. కలపకపోతే చంపేస్తా అన్నాడు సార్. అది ఉందా నీ దగ్గర? అది ఉందా నీ దగ్గర? ఇప్పుడు ఉంచాను సార్. తీతి. నీకు కోర్ట్ నుంచి సమన్స్ వస్తాయి, అర్థమైందా? ఇక్కడ ఏం చెప్పావో అక్కడ కూడా అదే చెప్పాలి. ఓకే సార్. హలో, నేను సీఏ మోతీలాల్ మాట్లాడుతున్నా. సిద్ధార్థ, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కోసం మీరు పోలీస్ స్టేషన్కి రండి. సరే. చేసే ముందు ఆలోచించాలి మిమ్మల్ని, ఇప్పుడు బాగా కూడా ఉపయోగపడే ఉంది. పోండ్రా, మీకేలా చెప్తుంది పోండి బయటికి. లేదు, నాకేం తెలీదు సార్. సార్ సార్ వెళ్ళాలి సార్. నేను సార్ నిజంగా నాకేం తెలియదు సార్. నేనేం తెలియదు. ఏం పాయిజన్ మాట్లాడతారు సార్ మీరు? కిషోర్ 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 సో మిస్టర్ కిషోర్, అసలు ఆ రోజు మొత్తం ఏం జరిగిందో మొత్తం చెప్పండి. తన నుంచి పౌడర్ ఇచ్చాడండి, ఇలా వాళ్ళ మందు అవుతారు కదా నన్ను కలపమని చెప్పి ఇచ్చాడు. ఏ బాబు, ఆగమ్మా. సార్, ఒక ఆర్డర్ చెప్పాం కదా లోపల. ఎస్ సార్. అందులో ఇది కలపాలి, అర్థమైందా? ఏంటి సార్ ఇది? అదంతా నీకు అనవసరం, చెప్పించేయి. నేను చేయను సార్. బతకాలం లేదా? రేపు న్యూస్ పేపర్లో నీ ఫోటో పడుతుంది. పడకుండా ఉండాలంటే చెప్పించేయి, అర్థమైందా? సరే సార్. Your Honor, I would request your permission to present the expert witness. Dr. Devaraj, Devaraj, Devaraj. Dr. Devaraj, can you enlighten me on the medical degree you have? Yes, Your Honor. I am Dr. Devaraj,
I completed my MBBS in GEMS Srikakulam. Are you competent enough to conduct autopsy? Yes, Your Honor. I am a qualified autopsy surgeon. I completed my master's degree in AMC, Vizag. And I also received my LLB academic from National Law School of Bangalore. The court believes that Dr. Devaraj's observations will be competent enough in this case. So, Doctor, we autopsy lo dorikina findings gurinchi please tell the judge. Your Honor, panchanamaloni vivaralanu batti, nerasthala nivedikanu batti, nenu chesina shavapariksha batti, tadanantara parikshala phalithalanu batti, naakunna parijnananu batti, ee vyakti marananiki gala kaaranam cocaine toxicity ani anukuntunnanu. ఆ రిపోర్ట్స్ అన్ని ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశారు ఎవరు. డిఫెన్స్ ప్లీజ్ ప్రెసెంట్ యువర్ ఆర్గ్యుమెంట్స్. యువర్ ఆనర్, ప్రాసిక్యూటర్ వారి విట్నెసెస్ అన్నింటినీ నేను టాస్ ఎగ్జామిన్ చేయాలంటున్నాను. మీరు పర్మిషన్ కావాలి? ఎస్, యూ హ్యావ్ మై పర్మిషన్. డాక్టర్ దేవరాజ్ గారు, అటాప్సీ చేసింది మీరే కదా, ఇంజరీస్ గురించి ఏమైనా డిస్క్రైబ్ చేయగలరా? ఫేస్ మీద, అబ్డామిన్ మీద అక్కడక్కడ కొన్ని బట్టర్స్ ఉన్నాయి, కానీ వాటి వల్ల చనిపోయే అవకాశం అయితే లేదు. బట్ కొన్ని బుక్స్లోని, మోదీ అనే బుక్లోని అలాంటి ఇంజరీస్ వల్ల కూడా చనిపోయే ఛాన్స్ ఉందని మెన్షన్ చేశారు కదా, దాని మీద మీ ఒపీనియన్? ప్రతి కేసు ఒకేలా ఉంది లాయర్ గారు. చాలా కేసెస్ని చూసి దాన్ని పుస్తకాల్లో రాసిస్తారు, కానీ పుస్తకాల్లో ఉండే ప్రతిదీ ప్రతి కేసులో ఉండాలని లేదు. ఇప్పుడు మీరు కొకైన్ ఓవర్ డోస్ అవడం వల్ల చనిపోయాడు అని మీరు రిపోర్ట్ ఇచ్చారు, బట్ కొకైన్ ఫేటల్ డోస్ వచ్చేసరికి 1.2 grams అని ఉంది. బట్ ఇక్కడ మీరు రిపోర్ట్లో ఇచ్చిన డోస్ చూస్తే అంతకన్నా చాలా తక్కువ ఉంది. బట్ దాన్ని మీరు ఏం చెప్తారు దాని గురించి? కమింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఫేటల్ డోస్ ఈజ్ కంప్లీట్లీ అన్సైంటిఫిక్. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు నాకు ఫేటల్ అయిన డోస్ మీకు ఫేటల్ కాకపోవచ్చు. సో ఈ విషయంలో కంప్లీట్గా అనాలిసిస్ చేసే మా ఫైనల్ రిపోర్ట్ మీకు సబ్మిట్ చేశాం. చూడడానికి చాలా యంగ్ గా కనిపిస్తున్నారండి, ఎక్స్పీరియన్స్ పెద్దగా లేనట్టుంది మీకు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్, యు కెనాట్ క్వశ్చన్ ద కాంపిటెన్సీ ఆఫ్ ద ఎక్స్పర్ట్ విట్నెస్ విచ్ హస్ ఆల్రెడీ బీన్ సర్టిఫైడ్ బై దిస్ కోర్ట్. ఇంతకు ముందు ఇలాంటి కేసెస్ ఏమైనా డీల్ చేశారా మీరు? ఎస్ లాయర్, ఆల్రెడీ నేను ఒక 10 కేసెస్ వరకు డీల్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, మీరు ఎస్ ఆర్ నో నాకు ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఎవడైతే చనిపోయాడో ఆ వ్యక్తి ఆల్కహాల్ కన్స్యూమ్ చేస్తున్నట్టు ఎప్పటి నుంచో ఉంది. సో అలాంటి వ్యక్తికి బీపీ ఉండొచ్చు. సో ఇప్పుడు ఎలాంటి ఫైట్ అయినప్పుడు ఎవరికైనా బీపీ పెరుగుతుంది, అలాంటి టైంలో హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోయే ఛాన్స్ ఉందా లేదా? ఎస్ పాసిబుల్. దట్స్ ఆల్ మై మిస్టర్ కిషోర్. ఎక్యూస్ట్ మీకు పాయిజన్ ఇచ్చి ఆల్కహాల్లో ఏమని చెప్పాడని మీరు చెప్పారు. సో మీరు పోలీస్కి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేకపోయారు మరి? సో మీరు ఆ పాయిజన్ ఇచ్చినప్పుడు మీరు పాయిజన్ వేయకుండా కూడా ఉండొచ్చు కదా, ఎందుకు వేస్తారు? అంటే మీరు కూడా చంపాలనే ఇంటెన్షన్ ఉందా? లేదు సార్, నన్ను చంపాలనే బెదిరించారు సార్. కొన్ని వేస్తారు, ఇన్సిడెంట్ అయిపోయింది. ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత పోలీస్ మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా, ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు మీరు? అబ్జెక్షన్ యువర్ ఆనర్, విట్నెస్ ని బెదిరిస్తున్నారు. సస్టైన్. డిఫెన్స్, ఐ విల్ నాట్ హ్యావ్ యు బ్యాడ్జ్ ఇన్ ద విట్నెస్ ఇన్ మై కోర్ట్ రూమ్. ఇప్పుడు ఈ కేసులో ముందు మీరు అక్యూస్ట్ కింద ముగ్గురిని పెట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు, దాని తర్వాత ఇప్పుడు సిద్ధు అనే పర్సన్ అక్యూస్ట్ కింద పెట్టి అరెస్ట్ చేశారు. ఫ్యూచర్లో నన్ను కూడా అరెస్ట్ చేసినా చేస్తారేమో మీరు ఈ కేసులో. అబ్జెక్షన్ యువర్ ఆనర్, దిస్ ఇస్ ఇర్రిలెవెంట్ టు ద కేస్. సస్టైన్. యువర్ ఆనర్, విత్ యువర్ పర్మిషన్, ఐ వుడ్ లైక్ టు రీ ఎగ్జామిన్ డాక్టర్ దేవరాజ్. ఎస్. సో డాక్టర్ దేవరాజ్, డిఫెన్స్ వారికి చెప్పిన సమాధానంగా హార్ట్ అటాక్ వల్ల కూడా అతను చనిపోయి ఉండొచ్చు అన్న ప్రమాదం ఉందని చెప్పారు కదా, దాని గురించి కెన్ యూ ఫర్దర్ ఎక్స్ప్లెయిన్? ఎస్, ఆ అనుమానంతోనే మేము పరీక్ష చేస్తున్నప్పుడు హార్ట్ని పెథాలజీకి పంపించడం జరిగింది, కానీ అది నెగిటివ్ వచ్చింది. సో మరణానికి కారణం అది కాదు. దట్స్ ఇట్ మై లార్డ్. యువర్ ఆనర్, నేను ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ అన్నింటినీ పరిశీలించి అక్యూజ్డ్ అయిన సిద్ధార్థ్కి అప్రాప్రియేట్ పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ కోర్టు వారిని కోరుకుంటూ ఐ రెస్ట్ మై కేస్. ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ద గివెన్ ఎవిడెన్సెస్, ద కోర్ట్ కన్విక్స్ ద అక్యూజ్డ్ మిస్టర్ సిద్ధార్థ్ అలియాస్ సిద్ధు ఫర్ మర్డర్. దిస్ ఈస్ ఎ టెక్స్ట్ బుక్ కేస్ ఆఫ్ ది సెక్షన్ 300 ఆఫ్ ఐపీసీ. ద కోర్ట్ అవార్డ్స్ పనిష్మెంట్ ఫర్ మిస్టర్ సిద్ధార్థ్ అండర్ ద సెక్షన్ 302 ఆఫ్ ఐపీసీ ఫర్ లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్. సార్, కేసు సాల్వ్ చేస్తాం సార్. కాదు సార్, అయినా వాడు ఎందుకు చంపారంటారు? ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్ అప్పుడే వాళ్ళిద్దరి మీద బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా?
వేణు ఏమొచ్చి సిద్ధార్థకున్న ఏకైక ల్యాండ్ కబ్జా చేశాడు, అందుకే చంపేసి ఉంటాడు. ఓ సార్